गणानांत्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः हरिः ओम्। जून् 21వ తేదీ నుంచి జూలై 22వ తేదీ మధ్యలో పుట్టినవారు కర్కాటక రాశి వారి ఫలితాలు చూసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఏర్పడతాయి। మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలని నిర్ణయించుకోవడానికి కొన్ని కొన్ని తప్పుడు మార్గాల నుంచి బయటపడడానికి ఈ యొక్క రాశి ఫలితాలు చూసుకోవడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది। ప్రయత్నాన్ని చేయండి। ఇంతకుముందు ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా సమస్యపోయేటువంటి అవకాశము, ఆరోగ్యాన్ని సంప్రాప్తించుకునే శుభస్థితి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో లాభాలు, మొదటి రెండు వారంలో మితిమీనటువంటి ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉంటున్నాయి, మూడో వారంలో నాలుగో వారంలో మందగమనంగా మీ షేర్ మార్కెట్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది। జాగ్రత్తగా ఉండండి, ఆచితూచి అందులో పెట్టుబడులు పెట్టండి, లేదా అనుభవజ్ఞుల యొక్క సలహా తీసుకోవడం వల్ల మీకు స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో లాభాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి। అనేక రకాల రుగ్మతుల నుంచి బయటపడతారు। రహస్య సమాచారం బయటికి వెల్లడించే ప్రయత్నం చేయకండి। సొంత విషయాన్ని జాగ్రత్తగా ఉండండి। ఇతరుల జోక్యం వల్ల భార్యాభర్తల మధ్య కానీ లేదా సోదరుల మధ్య కానీ ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది, విభేదాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది। కాబట్టి మూడో వ్యక్తి జోక్యాన్ని నివారించుకోవడం వల్ల మాత్రమే అనేక రకాల సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి। విదేశీయానికి వచ్చే ప్రయత్నం కూడా అనుకూలంగా ఉంటుంది। ప్రభుత్వ ఉద్యోగం పొందగోరేటువంటి అవకాశాలు ఉన్నాయి। తప్పకుండా నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగంలో ఊహించని శుభ పరిణామాలు, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయము, నూతన వ్యాపార అభివృద్ధి, సంపూర్ణ ఆరోగ్యము, కొంత ఇంతకుముందు ఉన్నటువంటి కోర్టు వివాదాలు కానీ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సమసిపోయేటువంటి అవకాశం ఎక్కువ ఏర్పడుతోంది। అనేక రకాల శుభయోగ స్థితి మీకు ఎక్కువగా చెప్పబడుతోంది। విద్య, ఉద్యోగ సంబంధ విషయాల్లో కూడా అనుకూలతలు, సంపూర్ణ విద్యాప్రాప్తి, అనేక రకాల పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్లు కానీ ఫలితాలు శుభంగా ఉన్నాయి। తప్పకుండా అన్ని పరీక్షల్లో విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది। విదేశాల కోసం చేసేటువంటి ప్రయత్నం కూడా సఫలత పొందేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు చాలా శుభంగా చెప్పబడుతోంది। విద్యా సంబంధ విషయాల్లో ఊహించని విషయాల్లో కూడా ఆనందం వెల్లివిరిసే అవకాశాలు ఉన్నాయి। కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది। ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకుంటారు, అది సంపూర్ణంగా పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఏర్పడుతోంది। దాదాపుగా మిత్రుల సహకారం చేత విదేశాలతో ముడిపడినటువంటి వ్యాపారాన్ని ఆరంభించేటువంటి అవకాశము, అనుకూలవంతమైన ధనయోగము, స్థిరాస్తుల్ని సంపాదించుకునే అవకాశము, గృహప్రవేశ యోగ్యత, శుభమైనటువంటి వివాహ సంబంధ విషయాల్లో అనుకూలతలు, సత్సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంటుంది, పుత్ర సంతాన సంతోషం కూడా మీకు ఆనందాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది। అనేక రకాల రుగ్మతుల నుంచి బయటపడతారు, శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది। దాదాపుగా ఊహించినటువంటి ధనధాన్య అభివృద్ధి ఎక్కువ కనబడుతోంది, రైతు సోదరులకు కూడా ఊహించినటువంటి శుభ పరిణామాలు, అనుకూలవంతమైన ధనయోగము, మార్కెట్ నుంచి రావాల్సినటువంటి అనేక రకాల ధన స్థితి మీకు చాలా స్పష్టంగా చెప్పబడుతోంది, చాలా ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి। నూతనమైనటువంటి వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేసినటువంటి అవకాశము, ఇంటిలో ఏవైనా వాస్తు సంబంధ మార్పులు కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది। ఇంతకుముందున్నటువంటి జటిలమైన అనారోగ్య సమస్య కూడా బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారేటువంటి అవకాశంగా చెప్పబడుతోంది। దాదాపుగా ప్రేయసి ప్రియుద్ధులు కూడా పెద్దల అంగీకారంతో ఒకటయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। అనేక రకాల శుభయోగాలు, ఆనందాధికారి ప్రయాణాలు, విహారయాత్రలు, విందు వినోదాదులలో పాల్పంచుకోవడము, నాలుగవ వారంలో ఊహించినటువంటి ఆకస్మిక ధనలాప్తి మీకు ఎక్కువగా ఉంటుంది। స్థిరాస్తి సంబంధ లావాదేవీలు కూడా రెండవ వారంలో పెట్టుకున్నట్టయితే అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు ఎక్కువగా ఏర్పడతాయి। తప్పకుండా మీ యొక్క స్థిరాస్తి పంపకాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం చాలా స్పష్టంగా చెప్పబడుతోంది। అనేక రకాల శుభయోగాలు, ఆనందాధికర స్థితి మీకు ఎక్కువగా చెప్పబడుతోంది। ఈ మాసం అంతా కూడా మీకు ఆర్థిక ఆరోగ్య సంబంధ విషయాల్లో అత్యంత శుభ సూచకమైనటువంటి స్థితిగా చెప్పవచ్చును। వీరందరూ కూడా లక్ష్మీదేవి అష్టోత్తరనామ పారాయణ చేయడం వల్ల ధన నష్టాన్ని నివారించుకునే అవకాశం ఉంటుంది, అనగా అనవసర వ్యక్తులకి ధనాన్ని అప్పుగా ఇవ్వచ్చేటువంటి ఆలోచన నివారించుకునేటువంటి అవకాశం కలుగుతుంది। దానికోసం మీరు లక్ష్మీదేవి అష్టోత్తరనామాన్ని కానీ సహస్రనామార్చన కానీ చేసినట్టయితే శుభ ఫలితాలు ఎక్కువగా పొందేటువంటి అవకాశం ఉంటుంది। అటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి। సర్వే జన సుఖినో భవంతు।